Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. So students, April 10th, third day. So here is the morning shift yokka paper analysis cheyabothunnamu. So here is ganaka mana paper teesukunnatlayite, so three subject lo, so chemistry as usual ga meeku easy to moderate vellindannamata. Kapothe physics anedi gatha sessions kante ee session lo konchemu మోడరేట్ క్వశ్చన్స్ ఎక్కువ వచ్చాయని చెప్పేసి స్టూడెంట్స్ అనేది మనకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మ్యాథ్స్ కూడా కొంచెము లెంది టు మోడరేట్ వెళ్ళిందనమాట. అంటే కొంచెం పేపర్ అనేది చాలామంది స్టూడెంట్స్ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ కానీ మన ఫ్యాకల్టీ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ కానీ మోడరేట్గా వెళ్ళిందనమాట కొంచెము. సో ఓవరాల్గా పేపర్ అయితే మాత్రం మనకి మోడరేటే ఉంది. ఒక కెమిస్ట్రీ మినహా ఫిజిక్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ రెండు కూడా మోడరేటే వెళ్ళాయని చెప్పి ఇచ్చారనమాట. సో అలాంటప్పుడు కొంచెం మనం ఈ యొక్క పేపర్ని మనము సో గత ఏదైతే మనకి 6th అండ్ నెక్స్ట్ 8th జరిగినటువంటి ఒక 3 సెషన్స్ ఏదైతే ఉన్నాయో ఓవరాల్ 3 సెషన్స్తో పోలిస్తే ఇది సేమ్ అలానే దాదాపు అలానే ఉండొచ్చు అనమాట. ఇక్కడ కూడా మీకు మార్క్స్ వర్సెస్ పర్సంటేజ్ కనుక మనం తీసుకున్నట్లయితే 99.9% మీకు 242 260, సో 99.7% మీకు సో 215 to 220, సో 99.5 నుంచి అయితే మీకు సో 200 to 210, ఓకే మీకు 99.5%కి 180 to 185, సో 98.5%కి 165 to 170, సో 98%కి 155 to 160, 97.5%కి 145 to 150, సో 97%కి 140 to 145, 96.5%కి 125 to 135, సో 96%కి 120 to 125, సో 95.5%కి 115 to 120, అదేవిధంగా 95%కి 110 to 115, సో 94%కి 105 to 110, సో 93%కి 100 to 105, సో 92%కి 95 to 100, సో 91%కి 90 to 95, సో 90%కి 85 to 90. అయితే చిన్న చిన్నగా మీకు అంటే స్టూడెంట్స్ ఎవరైతే నెక్స్ట్ సెషన్స్ రాయబోతున్నారో సో రేపటి నుంచి మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే మొన్నటి వరకు వచ్చినటువంటి ప్యాటర్న్ ఫిజిక్స్ ఈజీగా వచ్చింది, కానీ ఈరోజు సడన్గా ఫిజిక్స్ అనేది మోడరేట్గా వెళ్ళిపోయింది అనమాట. సో మ్యాథ్స్ అనేది లెందీగా వచ్చింది, కాస్త కూడా ఇంకొంచెం లెందీగా వెళ్ళిపోతుంది కాబట్టి కొంచెం స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి. మీరు రాసేటప్పుడు కూడా మార్క్స్ అనేది ఎంత టార్గెట్ చేసుకొని వెళ్ళాలి ఏందనేది కూడా ఒకసారి క్లియర్గా చూసుకోండి. సో ఎందుకంటే పేపర్ అనేది ఈజీ టు మోడరేటా లేకపోతే ఈజీయా ఇవన్నీ కూడా మీరు అసెస్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఎగ్జామ్ అక్కడ రాస్తున్నప్పుడు. సో బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ తక్కువ పెట్టేవాని కానీ లేకపోతే ఎక్కువ నెగిటివ్ పెట్టేవాని కానీ బాధపడకుండా చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా అటెంప్ట్ చేయండి. ఎందుకంటే మనకి ఇప్పటి వరకు వచ్చినటువంటి పేపర్స్ మోడరేట్ ఉన్నాయి, ఇంకా 2 డేస్లో కొంచెం పేపర్ జేఈ అనేది ఎప్పుడు ఎలా ఇస్తుంది అనేది ఎప్పుడు సడన్గా చేంజ్ చేస్తుంది అనేది కూడా మనకు తెలియదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ద బెస్ట్.